ఓకే అండి, మరి కొబ్బరి తో ఒక వెరైటీ చూసేశారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సుమౌనిక రెడీయా? రెడీ అండి. నువ్వు ధనియా రైస్ అన్నావు కదా, ఓకే. మరి ధనియా రైస్ తయారీ కోసం పదార్థాలు ఏంటి చూద్దాం. ధనియా రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి ధనియా రైస్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మౌనిక స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, అది కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు. ఓన్లీ ఆవాలు జీలకర్రేనా, పప్పులు అక్కర్లేదా? ఆ వేద్దాం కొంచెం, అవి వేగిన తర్వాత. అంటే ఎందుకంటే రైస్ లో కొద్దిగా అవి కూడా తగులుతుంటే బాగుంటాయి మనకి. సో ధనియా రైస్ అంటే నువ్వు ఏం తీసుకుంటున్నావు, ధనియాలు పొడి చేసుకోవాలా? ధనియాలు, ఎండుమిర్చి, సాల్ట్. ధనియాలు, ఎండుమిర్చి, సాల్ట్, కొద్దిగా సాల్ట్ వేసేసి పొడి చేసుకోవాలి. ఓకే ఓకే. తర్వాత పప్పు, శనగపప్పు, మినప్పప్పు. మినప్పప్పు నువ్వు ఇప్పుడు కాలేజ్ లో నువ్వే వండుకొని వెళ్తావా? ఆ లేదండి, హాస్టల్లో. హాస్టల్ హాస్టల్ లో ఎప్పుడైనా ఫుడ్ నచ్చకపోతే వండుకునే అవకాశం ఉందా? ఆ ఉందండి. అలాంటప్పుడు ఇలాంటి వెరైటీస్ ట్రై చేస్తుంటా. కిచెన్ లోకి వెళ్ళి చేసుకోవచ్చా, లేకపోతే మీకు సెపరేట్ గా సెటప్ పెట్టుకోవాలా? ఆ సెపరేట్ గా రూమ్ లోనే చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి చేసుకోవడానికి చేసుకోవడానికి ఉండదు. ఓకే. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఓకే, పుదీనా. పుదీనా సో రైస్ ఐటమ్స్ చాలా ఫాస్ట్ గా అయిపోతాయి కదా? అవునండి. అంటే నీకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అన్ని సింపుల్ గా అయిపోయే వంటలు నేర్చుకుంటావా? ఇది ఎవరు నేర్పించారు మరి? ఇది అక్క నేర్పించింది. ఓహో, ఈవిడ వంటలు ఎక్స్పర్టా? అవునండి, మమ్మీ కంటే బాగా చేస్తుంది ఇంట్లో. అవునా? ఇప్పుడు ఆ మాట మీ మమ్మీ విన్నారనుకో, రేపు నుంచి వెళ్తే నేను వండను, వండు ఆవిడకి పెట్టని చెప్తాను. ఇప్పుడు కొద్దిగా పసుపు, పసుపు మీ ముగ్గురులో ఎవరు బాగా కొట్టుకుంటారు, ఐ మీన్ ఎవరిద్దరు బాగా కొట్టుకుంటూ ఉంటారు? ఇప్పుడు నేను హాస్టల్లో ఉంటున్నా కదా, అక్క చెల్లి ఇద్దరు, వాళ్ళిద్దరు బాగా కొట్టుకుంటున్నారా? సో నువ్వు వెళ్ళినప్పుడు గొడవలు ఏం లేవు అనమాట? ఏం ఉండవు, నేను వస్తాగా కామ్ అయిపోతా. కామ్ అయిపోతారు అంటే చాలా రోజుల తర్వాత వచ్చింది అన్నట్ట. అన్ని నాకే ఇస్తారు, రిమోట్ అంటే నాకే, డ్రెస్ కూడా సరే తీసుకొని అని అంటారు. ఓహో, బయట ఉంటే ఇది ఒక ఫెచ్చింగ్ కదా, మంచిగా. నెక్స్ట్ అల్లం వేసుకున్నాము, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో మీ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వరంగల్ లో. వరంగల్. పేరేమిటి? వీరభద్రయ్య. ఓకే, మరి అమ్మ పేరు? మంజుల. నెక్స్ట్ పౌడర్. పౌడర్. సో మనం ముందు రెడీ చేసుకున్న ధనియాలు, ఇంకా ఎండుమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకొని అదే చేసుకోండి. తర్వాత మళ్ళీ రైస్ యాడ్ చేసుకున్నాక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చేసుకోవాలండి, కొంచెమే వేస్తాం కదా. ఓకే, నెక్స్ట్ రైస్ ఇద్దాం. హాస్టల్లో బోర్ కొట్టదా? ఫ్రెండ్స్ ఉంటారు, వైఫై ఉంటది. వైఫై ఉన్నా లేకపోయినా వైఫై ఉంటే చాలు, ప్రపంచం అంతా చేతిలో ఉంటుంది కదా. అవునండి, ఇంట్లో ఉన్నా కూడా అందరూ అంతే కదా, వైఫై ఉంటే ఎవరు మూలక వాళ్ళు వెళ్ళిపోయి రాది పట్టుకుని కూర్చోటమేగా, అంతేనా? అవునండి, ఫ్రెండ్స్ ఉంటారు, వైఫై వైఫై ఎక్కువ మాట్లాడకపోతే ఇంకా వైఫై ఆన్ చేయడమే. లైఫ్ లో వైఫై ఎంత అసలు దానికి ఉండే ప్రాధాన్యత దేనికి లేకుండా పోయింది. అవునండి, అన్నం తినకుండా అయినా ఉంటున్నారు కానీ వైఫై లేకుండా ఉండట్లేదు. నేను అదే సిచ్యువేషన్ అంటే హాస్టల్లో అంతే ఉంటది, టైం కి తినము, ఏదో ఒకటి వాట్సాప్ లో చాటింగ్, యూట్యూబ్ అది ఓపెన్ చేసేసరికి కొంచెం లేట్ గానే తినడం అవుతుంది. ఓహో, పాపం చదువు మధ్యలో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, ముందు రోజు ముందు రోజు మాత్రమే చదవాలి. వన్డే బ్యాటింగ్, వన్డే పక్క. ఇప్పుడు ఏం చదువుతున్నావు? నేను ఎంసీఏ ఫస్ట్ ఇయర్. ఎంసీఏ, కొంచెం సాల్ట్ వేద్దాం. ఓకే, మీ చెల్లి ఏం చదువుకుంటుంది? బీటెక్ థర్డ్ ఇయర్. ఓకే, అయిపోయిందండి. అయిపోయిందా? ఇది ఇంకా అలా ఉట్టి తినేయచ్చేమో కదా, వేడివేడిగా. అవునండి, కావాలంటే కొంచెం ఆనియన్ ఏదన్నా అలా సైడ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, కొంచెం కొత్తిమీర వేసి రెడీ అండి. రెడీ ధనియా రైస్ టేస్ట్ చెప్పండి. తప్పకుండా.
ఓకే మరి వేడివేడిగా ధనియా రైస్ కూడా రెడీ అయిపోయింది టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం ధనియా రైస్ తయారు చేసే విధానం ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి ధనియాలు ఎండుమిరపకాయలు ఉప్పు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసి వేయించాలి దీనిలో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా సిద్ధం చేసుకున్న ధనియాల పొడి అన్నం ఉప్పు వేసి మగ్గనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ధనియా రైస్ రెడీ